అనుంగులైన ఈ దాస్తికుల సమూహానికి కాండక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. మనకి కాండక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే నాయకులు మనకంటే ఉన్నతంగా ఉండి తీరాలి. మీరు అలా కాకుండా దోపిడీగాళ్ళని దొంగల్ని ఎన్నుకుంటే మనం మనమే బాధపడాల్సి వస్తుంది. ఈ రోజున పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తాడు, సాయంత్రం సారా కింద పట్టుకోపోతాడు. జగన్ చేయూత కాదు, చేతి వాటం. పొద్దున్నే డబ్బులు తీస్తాడు, పొద్దున్నే పథకం కింద డబ్బులు, సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోతాడు. ఎక్కడైనా చూడు, డిజిటల్ పేమెంట్స్ లేవు, డిజిటల్ పేమెంట్స్ లేవు. మొత్తం సారా డబ్బులు అంతా క్యాష్ డబ్బులు, మొత్తం క్యాష్ డబ్బులు. ఇలాంటిది నేను ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి నిలబడే ఉన్నాం. బాధగా ఉంది, అరే మా నేల ఏమైపోతుందని బాధ ఉంది, కింద మీద పడుతున్నాం. ఏ రోజు కూడా ఎవరిని చేయి సాచి డబ్బులు అడగల నిలబడి ఉన్నాం. కష్టపడి సంపాదించిన డబ్బులు తీసి పార్టీని నడిపాం. ఎవరున్నారు నా వెనక? మహామహులు ఉన్నారా? నన్ను నమ్మే నా జన సైనికులను నమ్మిన నా తల్లులు తప్ప ఎవరున్నారు నా వెంట? ఎందుకు నిలబడి ఉన్నాం? అరే నా దేశం బాగుండాలనే కదా, మన సమాజం బాగుండాలనే కదా, యువత భవిష్యత్తు బాగుండాలనే కదా నా తపన. అలాంటి నేను సినిమాలో ఉన్నప్పుడు కూడా అందరి హీరోలు బాగుండాలని కోరుకునేవాడిని. ఒక సినిమా హిట్ అయితే నాది అయితే ఒక వారమే నేను ఉంటాను. బాలయ్య గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, బాహుబలి ప్రభాస్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, మహేష్ గారి హిన్ సినిమాలు హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాడిని, రామ్ చరణ్ విజయాలు సాధించాలని కోరుకునేవాడిని. ఇలాంటి అల్లు అర్జున్ లాంటి పుష్ప హీరో అద్భుతంగా ఉండాలని, మేము గొప్పపాటు సాధించాలని కోరుకునేవాడిని. ఇలా ఎందరో ఒకళ్ళు కాదు, ఎందరో ఎందరో, వారందరికీ పేరు పేరున చెప్పలేను కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అలాంటి నేను కోరుకుంటుంది కూడా మీరందరూ బాగుండాలి. మనలో మనం కొట్లాడకుండా, కులాల మధ్య కొట్లాడకుండా, వర్గాల మధ్య పోరు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని తపన పడేవాడు నేను. అలాంటి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు? 24ఏనా, ఇంతేనా? మనవాళ్ళు కాదు, అవతల వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్, జనసేన ఒక్క సీటు గెలిస్తేనే, జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్లు పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి 10th class విద్యార్థిలాగా, 10th class చదువుకునే విద్యార్థిలాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. నైట్ అవుట్ చేసి మరి ఒక్క సీటుకే, ఇదంతా ఒక్క సీటుకే.
ఒక సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి నోట్లు వేసావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరు మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 24 ఏంటి అని అంటా ఉన్నారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్ళడానికి కూడా 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి. మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసామా ఏంటి మనం? ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు తీయడానికి, ఖర్చు పెట్టడానికి, అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 50, 100, 1000 కోట్లు డబ్బులు ఉన్నాయా? మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా? లేదంటే 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా? ఏమున్నాయి మన దగ్గర? మెతుకు మెతుకు వెతుక్కున్నాం, ఇటుక ఇటుక పెంచుకున్నాం, ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం, జనసేన ఇల్లు కడుతున్నాం, కోట కూడా కడతాం. తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం. సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరణి, సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు. అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి. అది దాటి మనలాంటి మామూలులోకి వస్తే, మన వ్యూహాలు వేస్తే, మనం పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు. అందుకని రకరకాలుగా చెప్తారు కథలు. సామాన్యుని రాజకీయం భరించమని చెప్పండి. జగన్, సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది, వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. అలాగే నాకు కానీ జనసేన పార్టీకి కానీ సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి, కొత్త రక్తంతో, కుత్త కుత్తలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి, దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి, కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయ్నే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టినవాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు, ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాస్తికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు, యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. మర్చిపోకండి నాకు సలహాలు సూచన ఇచ్చే వాళ్ళకి. అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? ఆర్గనైజేషన్ బలం ఉందా? సంస్థాగతంగా పాతికి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి? ప్రతి నియోజకవర్గంలో 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది, వెయిట్ చేయాలి. ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం. జన సైనికులు సిద్ధంగా ఉన్నా, ప్రజలు మన వైపు ఉన్నా, ప్రతి ఒక్కరిని ఓట్లకు తీసుకొచ్చే నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉందా జనసేన పార్టీకి?
మనందరం ఆలోచించుకోవాలి. అందుకనే అన్ని అర్థం చేసుకునే 24 స్థానాలు 3 పార్లమెంట్లో సిద్ధపడ్డాం. ప్రజల నాడి వాడి తెలియకుండా నాయకత్వాన్ని నడిపించగలమా? దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపించగలమా? ఏదైనా మాట్లాడితే వ్యక్తిత్వాన్ని నెగ్గించిన కోసం తగ్గాను నేను. కొంతమంది మద్దతుదారులు అన్న పేరు మీద నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్ బాబాయ్, జగన్ తన బాబాయిని మర్డర్ చేసిన ఆయన మద్దతుదారులు ఆయనకు ఓట్లేసిన వాళ్ళు ఒక్క మాట అనరు, వెనకేసుకొస్తారు. హార్ట్ అటాక్ అని వెనకేసుకొస్తారు. ఓడిపోతున్నా కూడా గెలుస్తున్నామన్న ఒక నిలబడే సమూహం జగన్ పక్కన ఉన్నది. వేలాది కోట్లు లక్షల కోట్లు ఆస్తులు ఉన్నా కానీ అక్రమంగా సంపాదించాడు అని అందరికీ తెలిసిన వెనకేసుకొచ్చే సమూహం వైఎస్ జగన్ సమూహం. ఇక్కడ నేను ఏమి చేయకపోయినా, ఏ మాటలు జగన్ నిలబెట్టుకోకపోయినా అద్భుతం ఆహా ఓహో అనే సమూహం జగన్ వెనక ఉంది. దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం. ఫీజు రీఎంబర్స్మెంట్లు ఆపేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం. 2019లో పరిమితమైన స్థానాల్లో పోటీ చేద్దాం చేసి గెలిచుంటే మటుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది. నా వ్యూహాన్ని ఎవరు తప్పు పట్టకండి, ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం నాది. కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు, వాళ్ళ సమూహం. నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు, మీరెందుకు ప్రశ్నిస్తున్నారు? జగన్ మర్డర్లు చేసిన వారి అనుయాయులు మానభంగాలు చేసిన దోపిడీలు చేసిన దారుణాలు చేసిన అందరూ జగన్ వెనకేసుకొస్తారు. నేను నా డబ్బులు తిన్నానా, వేలాది కోట్లు సంపాదించానా, పదవులు అనుభవించానా, ఏమనుభవించాను నేను 10 సంవత్సరాల నుంచి? అవమానాలు, తిట్లు తప్ప ఏం తిన్నాను నేను? ఏం